ఆ ఇద్దరు స్టార్ల పెళ్లి ముచ్చట జోస్యం చెప్పింది ఓ జ్యోతిష్యుడు. యాక్షన్ కాంగ్రెస్ సర్కార్ది, అబ్జెక్షన్ కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఓ హీరో హీరోయిన్ పెళ్లికి సంబంధించి జ్యోతిష్యుడు చెప్పిన జాతకం కాస్త కాంట్రవర్సీకి దారితీసింది. ఈ విషయంలో తెలంగాణ మహిళా కమిషన్ ఆ ఆస్ట్రాలజర్కు నోటీసులు ఇచ్చింది. మీకు అర్హత లేదంటున్నారు తెలంగాణ పీసీసీ లీగల్ సెల్ నేత. యాక్షన్ తీసుకున్నది వాళ్ళే, అర్హత లేదంటున్నది కూడా వాళ్ళే. ఇంతకు అసలు మ్యాటర్ ఏంటి? ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్లు తయారైంది వేణుస్వామి పరిస్థితి. నాగచైతన్య శోభిత పెళ్లిపై జ్యోతిష్యం చెప్పిన వేణుస్వామిపై ఫిల్మ్ జర్నలిస్టులు మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. అసలు నాగచైతన్య శోభిత పెళ్లిపై వేణుస్వామి ఎందుకు జ్యోతిష్యం చెప్పాలి? సరే, ఏదో బుద్ధి గడ్డి తిని చెప్పారు అనుకుందాం. దానిపై ఏ సంబంధం లేని ఫిల్మ్ జర్నలిస్టులు ఎందుకు ఫిర్యాదు చేయడం? సరే, ఏదో అత్యుత్సాహంతో వారు ఫిర్యాదు చేశారు అనుకుందాం. వెనుక ముందు చూడకుండా వేణుస్వామికి మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చిందా? ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది. వేణుస్వామిపై యాక్షన్ కి రెడీ అయిన తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద ఆయనను ఈ నెల 22న తన ముందు హాజరు కావాలని ఆదేశించింది. అయితే ఇప్పుడు వేణుస్వామికి నోటీసులు ఇచ్చే అర్హత మహిళా కమిషన్ కు లేదంటూ ఓ లాయర్ కోర్టులో పిటిషన్ వేశారు. ఆ లాయర్ మరెవరో కాదు, ఏకంగా తెలంగాణ పీసీసీ లీగల్ సెల్ కన్వీనర్ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సోదరుడు పొన్నం అశోక్ గౌడ్. ఇప్పుడు ఇదే రాజకీయ చర్చకు దారితీస్తోంది. వేణుస్వామికి నోటీసులు ఇచ్చింది కాంగ్రెస్ సర్కారు నియమించిన ఉమెన్ కమిషనే. వేణుస్వామికి నోటీసులు ఇచ్చే అర్హత మహిళా కమిషన్ కు లేదంటూ కోర్టులో పిటిషన్ వేసింది కూడా కాంగ్రెస్ లీగల్ సెల్ కన్వీనర్ కావడం ఆసక్తికరంగా మారింది. ఈ నెల 8న నాగచైతన్య శోభిత ఎంగేజ్మెంట్ జరిగింది. వెంటనే వేణుస్వామి ఓ వీడియో రిలీజ్ చేశారు. నాగచైతన్య శోభిత ధూళిపళ్ళ వైవాహిక జీవితం సక్రమంగా సాగదంటూ జాతకం చెప్పారు. వేణుస్వామి 3 ఏళ్లలో వీరిద్దరూ విడిపోతారని జ్యోస్యం చెప్పారు. మరో మహిళ ప్రమేయం కారణంగా 2027లో ఈ జంట విడిపోతారని అంచనా వేసి వివాదానికి తెరలేపారు. దీనిపై తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్, కొంతమంది జర్నలిస్టులు మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. తెలంగాణ మహిళా కమిషన్ ఈ నెల 12న వేణుస్వామికి నోటీసులు జారీ చేసి ఈ నెల 22న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని కోరింది. మహిళా జర్నలిస్టుల ఫిర్యాదుతో వేణుస్వామికి తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఆ ఉమెన్ కమిషన్ ను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పుడు మహిళా కమిషన్ కు అర్హత లేదంటుంది కూడా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ కన్వీనర్ పొన్నం అశోక్ గౌడ్. అతను ఎవరో కాదు, మంత్రి పొన్నం ప్రభాకర్ సోదరుడు. ఈ ఓవరాల్ టాపిక్ చూశాక అసలేం జరుగుతుందో అర్థం కాని సిచ్యువేషన్. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన మహిళా కమిషన్ నోటీసులు ఇవ్వడమేంటి? ఉమెన్ కమిషన్ కు ఆ అర్హత లేదంటూ వేణుస్వామి తరపున కాంగ్రెస్ పార్టీకే చెందిన మంత్రి సోదరుడు పీసీసీ లీగల్ సెల్ కన్వీనర్ వకాల్తా పుచ్చుకోవడం ఏంటనేది చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ మహిళా కమిషన్ పరిధి దాటి వ్యవహరించిందని పిటిషన్లో పేర్కొన్నారు పీసీసీ లీగల్ సెల్ కన్వీనర్ అశోక్ గౌడ్. చట్టవిరుద్ధంగా, ఏకపక్షంగా, ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే విధంగా ఉమెన్ కమిషన్ వేణుస్వామికి నోటీసులు ఇచ్చిందని, వాటిని సస్పెండ్ చేయాలని కోర్టును కోరారు పీసీసీ లీగల్ సెల్ కన్వీనర్ పొన్నం అశోక్ గౌడ్. అటు కేటీఆర్ కు నోటీసులిచ్చి బీఆర్ఎస్ నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న మహిళా కమిషన్ కు ఇప్పుడు పొన్నం అశోక్ గౌడ్ నోటీసులు పంపడం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇప్పుడిది బీఆర్ఎస్ కు కూడా మహిళా కమిషన్ ను టార్గెట్ చేసేందుకు మరో అస్త్రంగా మారేలా కనిపిస్తోంది.